శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విజయదశమి దేవీ నవరాత్రుల్లో మూడవ రోజున అమ్మవారి యొక్క అవతారము గాయత్రీమాత. ఆ యొక్క గాయత్రీమాత అమ్మవారికి మనం వేసేటటువంటి వస్త్రధారణ ప్రధానంగా ఎలా ఉండాలంటే బంగారు వర్ణంతో కూడుకుని ఉండాలి. ఆ బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని మనం ఎప్పుడైతే అమ్మవారికి ధారణ చేస్తామో మన ఇంట అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి రంగు అమ్మవారికి ఇచ్చేటటువంటిది గంధం రంగుతో కూడినటువంటి వస్త్రం కానీ బంగారు వర్ణంతో కూడినటువంటి వస్త్రాన్ని కానీ మన ఇంట్లో మనము నిలుపుకున్నటువంటి అమ్మవారికి ఈ యొక్క వస్త్రాన్ని ధరింపచేస్తూ అష్టైశ్వర్యాలు మాకు కావాలి తల్లి అని మనం వేడుకోవాలి. ఈ వేడుకునేటప్పుడు మనం అమ్మవారికి చెల్లించేటటువంటి నైవేద్యం ఇక్కడ మూడో రోజున గాయత్రి. అంటే గాయత్రి మంత్రం లేకుండా ఈ ప్రపంచంలో ఏ మంత్రము లేదు అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఈ యొక్క గాయత్రి మంత్రము అంటే మనకు ప్రతి దేవతకు కూడా చివర ఈశ్వర గాయత్రి, శివ గాయత్రి, విష్ణు గాయత్రి, సాయి గాయత్రి అనేటటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని జోడించే అమ్మవారిని మనం స్మరణ చేస్తాము. అలా ఆ రోజున మీరు మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి గాయత్రి మంత్రమైనా, గురువులు ఉపదేశించినటువంటి గాయత్రి మంత్రమైనా, మీరు యొక్క అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని భక్తితో వేడుకొని అమ్మవారికి రవ్వకేసరి పులిహోరను నైవేద్యంగా చెల్లించి ఆ పూజ అయిన తర్వాత ఈ పులిహోరను రవ్వకేసరిని కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులకు ప్రసాదంగా పంచండి. ఈ విధంగా గాయత్రి మాతను మీరు ఆరాధన చేస్తే తప్పకుండా శుభ ఫలితాలు, అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మూడవ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి నక్షత్రాల వారు ఉత్తర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, కృత్తిక నక్షత్రము, ఈ మూడు నక్షత్రాల వారు తప్పకుండా ఎవరైనా పేదవారికి ఒక ముగ్గురికి ఆ రోజున గాయత్రీమాత యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని మనస్సులో అంటే లోపల పెదవులు కదిపించకుండా లోపల మంత్రాన్ని చదవడము, ఈ విధంగా పారాయణం చేసుకొని ఒక 5 మాలలు జపం చేయండి. ఆ రోజున చేసి ఒక 3 పేదవారికి అన్నదానం చేయండి. ఈ 3 నక్షత్రాల వారు విదియ రోజున అమ్మవారి గాయత్రి అమ్మవారిని ఆరాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉంది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామివారి యొక్క దివ్య మంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.